హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా నెల్లూరు పొగతోట కొట్టేస్తాం. సో పొగతోటలో క్రితం ఎపిసోడ్ లో జయలక్ష్మి గారు వారి మిద్దతోటిని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా మిగిలే ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మరి ఎందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ ఎంటర్ అయిపోతామా? కమా, లెట్స్ గో. అమ్మా, మన కొత్త ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయాము. సో మీ మిద్దె తోట అయితే చక్కగా ఉంది, తెలుసుకోవాల్సిన విషయం ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. కాకపోతే మన ఎపిసోడ్ స్టార్టింగ్ లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి ఎపిసోడ్ లో ఏ క్వశ్చన్ అడగబోతున్నాం, ఏ మొక్క చూపించి మన ఆడియన్స్ గెస్ట్ చేయమని అడగబోతున్నారు? ఈ క్రీపర్, సో ఈ క్రీపర్ ఏంటో కనుక్కొని చెప్పండి. ఇక్కడ ఆకులు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, బీరాకులాగానే ఉంటాయి, కానీ బీర మాత్రం కాదు, బీరాకులాగానే కానీ బీర మాత్రం కాదు. సో గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకే, మిద్దె తోటలకు ఎంటర్ అయిపోదామండి. ఓకే, అన్ని సర్దేస్తున్నారు, సో పైకి వచ్చేసాం. సో ఇంత పెద్ద పెద్ద కంటైనర్స్ ఇక్కడ పెట్టారు. సో ఏముంది ఈ కంటైనర్ లో, ఏముంది? ఎరువు. ఎరువు అంటే ఎరువు అంటే చాలా రకాల ఎరువులు ఉంటాయి మనకి బేసిక్. సో ఏమేమి వేస్తారు ఎరువులు? మట్టి, ఎర్రమట్టి వేసాము. కింద ఎర్రమట్టి అండి? కింద ఎర్రమట్టి వేసాము. ఎర్రమట్టి పైన కూరలు నింపేస్తాం, మార్కెట్ నుంచి తెచ్చుకొని కొన్ని కూరలు నింపేస్తాం. కానీ కొంచెం ఆర్గానిక్, అవి ఆర్గానిక్ కాదు, ఆర్గానిక్ కాకపోయినా కూడా మనకు కొంచెం బలంగా ఉంటుందని చెప్పి తెచ్చి వేసుకోవటం. అన్ని విటమిన్స్ వస్తాయని తర్వాత ఎండాకు, ఎండాకు ఎండాకేసి నింపేసి పైన తడి పట్టలు కప్పేస్తాం. తడి పట్టలు, నూట పట్టలు వేసేసి పైన నీళ్లు చల్లేస్తాము. వారం సార్ చల్లితే మొత్తం మనకు కంపోస్ట్ మరి తర్వాత మనం మళ్ళీ చెట్లకి వారం రోజుల వరకు అలా చేయాలా? ఒక వారం వారం నీళ్లు చల్లుతూ నీళ్ళు ఉండాలా మనకి తయారయ్యేటప్పుడు. కనీసం త్రీ మంత్స్ మళ్ళా మట్టి తెచ్చిపోసి మళ్ళీ ఆకులు వేసి దాదాపు నిండా వచ్చేటే ప్రిపేర్ అవుతాం. దాన్ని మళ్ళీ తిరగ కొట్టేసేది మళ్ళీ వేస్తాం మట్టి తెచ్చి. మళ్ళీ కాంపోస్ట్ తయారైనా మళ్ళీ ఇవన్నీ బలంగా తయారు, మరింత అవుతుంది కూడా, మరింత మనం మాకు బిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 500 బిన్స్ సరిపోవాలి కదా. సో అలాగే అంటే ఇది ఎట్లా క్వాంటిటీ ఎలా యూజ్ చేస్తాం మనం ఇప్పుడు? ఇది 30% తీసుకుంటాము. ఒక 30% ఏమంటే మళ్ళీ కొంచెం మామూలు మట్టి కూడా మళ్ళీ వేస్తాము. ఒక 20% ఇసుకేస్తాను, కొంచెం వెర్మి కంపోస్ట్ కూడా వేస్తాను. దాంట్లో మనకు పురుగు రాకుండా మెయిన్ వేప పిట్టు, నాటుకుంటే ఇంకా మనకి బాగా వస్తుంది బలం. ఫస్ట్ ఇది చాలా హెల్త్, మన స్ట్రెంత్. ఓకే, దాంట్లో మనకు వర్మీ కంపోస్ట్ అండ్ 30% ఇదండి. 30% ఇది మిగతా వర్మీ కంపోస్ట్ ప్లస్ ఇసుక. ఓకే, ఇవన్నీ కలిపి మనం పెట్టుకుంటే. సో మొక్కని బట్టి ఎంత పెట్టాలి అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. మనం మళ్ళీ పువ్వులు వచ్చిన తర్వాత మళ్ళీ అది మన ఫ్లవరింగ్ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం వెర్మి కంపోస్ట్ వేసుకుంటూ ఉంటే మన కాయ కూడా బలంగా వస్తుంది. దాన్ని బట్టి ఇంకా వచ్చే దాన్ని బట్టి మిగతా చేసుకుంటూ ఉంటాయి మెథడ్ గానీ ఇది గానీ పెస్ట్ రాకుండా చేసుకోవటం గానీ ఇంకా మనం చేసే దాన్ని బట్టి మన ఈల్డ్ బాగుంది. చౌహాన్ క్యూ మెథడ్ అన్నారు. సో చౌహాన్ క్యూ మెథడ్ లో ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటి మీరు? మేము బీట్రూట్, 1 కిలో బీట్రూట్ తెచ్చి 1 కిలో బెల్లం కలిపి దాన్ని కలిపి పెట్టుకుంటాం. రోజు నేను కలుపుతూ ఉంటాను, చెక్క కర్రతో కలుపుతూ ఉంటాను. తయారైపోతుంది, జాడీలో పెడతాం దాన్ని. పూర్వంలో పెద్ద పెద్ద జాడీలు ఉండే కదా, మాకున్నాయి, ఆ జాడీలో పోసేసి కలిపి పెట్టుకుంటాం. అట్లా క్యారెట్ చేస్తాను, బీట్రూట్ తో చేస్తాను, తర్వాత క్యాబేజ్ తో చేస్తాను, తర్వాత సపోటాతో చేస్తాను, తర్వాత గమలాతో చేస్తాను, మ్యాంగోతో చేస్తాను. మ్యాంగో ముఖ్యం, మ్యాంగోతో చేస్తాను, మ్యాంగో ద్రాక్షతో చేస్తాను. అట్లా అన్ని అన్ని విడివిడిగా చేసి పెట్టుకుని అన్ని కొంచెం వేసి బకెట్ లో ఒక 20 ml వేసేది మనం 20 liters కి చెట్లకు వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పిట్టు తెచ్చుకుంటాం, ఆవ పిట్టు, తర్వాత కొబ్బరి పిట్టు, తర్వాత నువ్వు పిట్టు. ఈ 3 పిట్లు తెచ్చొచ్చి కొంచెం కొంచెం ఒక 20 grams నీళ్ళలో వేసి పెట్టేస్తే ఈ రోజు సాయంత్రం రేపటికి మొత్తం బాగా నాన వచ్చేస్తుంది, అవి ఊడిపోస్తుంది చెట్లకి.
అదో రకం ఈక్విటీ రకం. థ్యాంక్ యూ. ఇది కూడా ఎందుకంటే చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అదేంటంటే మనం కేజీ ఉన్న మన వెజిటబుల్స్ తోటే దాంట్లో బెల్లం కలిపిస్తే ఆటోమేటిక్ గా అది ఇదైపోతూ ఉంటుంది. దాన్ని క్వాంటిటీలో డైల్యూట్ చేసి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ మనం చేసుకుంటే 49-48 డిగ్రీస్ కూడా మన చెట్టు తట్టుకొని నిలబడుతుంది, గ్రీన్ దగ్గర కనపడుతుంది. అదే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీ చెట్లు ఎప్పుడు పచ్చగా కలగలాడుతున్నాయంటే ఇది మెయిన్ కారణం ఇది. అదే ఇప్పుడు చెప్పారు కనుక నాకు గుర్తొచ్చింది. అసలు ఎండాకాలంలో చెట్లు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి చెప్పండి. అంటే ఎండాకాలం చెట్లు త్వరగా వల్లిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి చాలా. సో ఎండాకాలంలో చెట్లు చక్కగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బెల్లం, బెల్లంతో చేసిన పదార్థం ఏదైనా సరే, కూరలైన పర్వాలేదు, పండ్లైన పదార్థం చేసి పెట్టి దాన్ని మనం చెట్లకు ఇచ్చుకోవాలి. సో ఎండాకాలం. సో అలాగే నీళ్లు, నీళ్లు మనం చూసి పట్టుకుంటూ ఉండాలి. మట్టి మాత్రం ఎప్పుడు మనకి పొడి పొడి పొడిగా ఉండాలి. పట్టుకుంటే ఓవర్ గా వాటరింగ్ చేయకూడదు, అటెండ్ చేయకుండా ఉండకూడదు. అది మనం చూసి జాగ్రత్త. మట్టి పొడి పొడిగా అంటే మన చెయ్యి ఇట్లా పెడితే లోపలికి వెళ్ళి మట్టి పొడి పొడిగా రావాలి, ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీకు చెట్టు బాగా వేరు పారి లేదంటే మనం ఇట్లా కొన్ని కొన్ని చేసుకోకూడదు, ఓవర్ వాటరింగ్ చేయకూడదు. ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోతుంది, అసలు వేరు పారదు. చాలా మొక్కలు చూస్తుంటాయి ఇలా అంటే పెట్టి కొన్ని కొన్ని మొక్కలు వాటికి హార్డ్ అయిపోయాయని చెప్పేసి వాటిలో కర్ర పెట్టి ఎంత నీళ్లు పోసి అన్నా కానీ పోవు, అది ఎందుకంటే హార్డ్ అయిపోతుంది, అప్పుడు పెరగవు. సో ఇది ఒక టెక్ మనం ఏంటంటే ఇట్లా మనం ఎప్పుడైతే ఇలా ఇసుక తీసుకున్నా మొత్తం కూడా అంత ఏదైతే ఉందో ఇట్లా ఫ్లో అవ్వాలి. తర్వాత వానపాములు తెచ్చుకోవాలి. అన్నిట్లో 5-10 అన్ని వానపాములు వదిలేయాలి ప్రతి తొట్టిలో. అవి పైకి కిందికి పైకి కిందికి ఆహారం తీసుకుంటూ అవి గుల్లలాగా చేస్తాయి. నెక్స్ట్ వెర్మి కంపోస్ట్ లాంటిది అవి విసర్జిస్తాయి కాబట్టి అది ఒక బలంగా ఉంటుంది చెట్లకి. మీకు నేను 3 బస్తాలలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వదిలేసాము అనుకోకుండా వస్తే మాకు మొత్తం తినేసి నేను వండరాను మన నాకు ఇన్ని ఇప్పుడున్న పంటల్లో చాలా కెమికల్స్ కొడుతున్నారు కనుక ఎక్కడ ఉండట్లు. ఎందుకంటే చాలా చెట్లు ఇంత ముందు ఎక్కడ చూసినా సరే బాగా తిరుగుతూ ఉండే మంచి పొలాన్ని మొత్తం గుల్లగుల్ల చేస్తాం. మనం పేపర్ మీద బెల్లం నీళ్ళు చల్లి పేపర్ భూమి పరిచామంటే ఆ పైకి వచ్చినాయంటే అవి వాటి కోసం మన భూమి బాగా ఉన్నట్టు లోపల. పేపర్ మీద బెల్లం వేసి బెల్లం నీళ్ళు వేసి వదిలేయాలి భూమి మీద. భూమి మీద అవి పైకి వస్తాయి అవి తినటానికి. పేపర్ అంటే అమిత ఇష్టం వాటికి, ఇష్టమైన పంటల్లో వాటికి ఇష్టమైంది పేపర్. పేపర్ మేము ఇక్కడ పేపర్లు పాత పేపర్లు అన్ని పడేసాం. ఎట్లా ఒక వానపం పడినట్టుంది అవి నేను. సూపర్ అండి. ఇవైతే మనకి కంపోస్ట్ కలిసిపో కాబట్టి ఇవన్నీ మేమేం చేసాం, ముక్కలు ముక్కలుగా చేసి ఇదిగో ఈ డబ్బాలో వేసి తగలబెట్టేస్తాం అనమాట. మనకి బూడిద వస్తుంది, ఆ బూడిద కదా కాల్షియము మన చెట్లకి తెగులకైనా పనికి వస్తుంది, పెస్ట్ కు పనికి వస్తుంది. మళ్ళీ ఏమంటే చెట్టు లోపల వేయడానికి కూడా మనం కాల్షియం గా వాడుకోవచ్చు. ఏంటండి దీంట్లో ఎక్కువ వానపాములు రావటానికి మీకు కాగితాలు కొంచెం బెల్లం నీళ్ళు చల్లేసి 4 వానపాములు వదిలేసారంటే మీకు మరిన్ని వానపాములు వస్తాయన్నమాట. కానీ దీనికి చల్లదనం ఎక్కువ ఉండాలి కాబట్టి పైన కానీ చిన్న చిన్న కట్టి పుల్లలు కానీ ఇంకేమైనా కానీ తడి పట్టలు కానీ వేసారంటే మీకు వస్తాయి. ఈ పైన సన్నగా ఉంది చూడండి, ఇదే వెర్మి కంపోస్ట్ మనం బయట కొనుక్కుండేది. ఇవన్నీ ఆ వానపాములు పైకి వచ్చి విసర్జించినటువంటి పదార్థం అనమాట. వెర్మి కంపోస్ట్ కిలో 10 రూపాయలు చెప్పి అమ్ముతున్నారు, మనం దాన్ని కూడా ఆదాయం చేసుకోవాలంటే ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదిగోండి
నేనేమీ లేదు, కాగితాలు మాత్రమే వేశాను. ఇదిగో చూడండి, ఇదంతా విసర్జించిన దాంట్లో కొంచెం మీరు బెల్లం నీళ్లు పేడ నీళ్లు తెల్లారంటే వాటి ఇష్టానుసారం ఇంకా వస్తాయి. వీటిని మీరు తొట్లల్లో కానీ వేసుకున్నారంటే మెయిన్ ఉపయోగం ఏంటంటే వానపాము వల్ల అవే పైనుంచి కిందకి పైన కిందకి ఆ బిన్స్ లో తిరుగుతూ మనకి వైనంగా దున్ని పెడతాయి అన్నమాట. శుభ్రంగా మనం తవ్వుకొని ఉండే పని కూడా లేదు అసలు. దాని వల్లనే నా చెట్లు కూడా ఇంత బాగున్నాయి నేను అనుకుంటున్నాను. ప్రతి తొట్లో నాకు ఇట్లాగే గుప్పిడి 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 ఎక్కడ చూసినా వానపాములు. మనకి ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు, కిలో వచ్చి 400-500 చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ. కానీ మనకి ఏంటంటే నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకున్నారు. ఈ వానపాములు ఎట్లా అంటే నేచురల్ గా ఎప్పుడైతే నేచురల్ గా ఉంటుందో అక్కడే అప్పుడే కనిపిస్తాయి. నార్మల్ గా అయితే ఇక్కడైనా కొద్ది కెమికల్ ఉన్నా కానీ ఇవి కనిపించవు అసలు. సో చాలా డెలికేట్, చాలా డెలికేట్, చాలా సన్నగా పిల్లలు అయితే ఎంత సన్నమో. సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు భయపడే వాళ్ళం, ఇప్పుడు ఏమి భయలేదు. సో చేపలు పట్టడానికి కూడా యూజ్ చేస్తే వాళ్ళు దీన్ని ఎర్రలేస్తారు. ఎర్రలేస్తారు కానీ దీనికి మాత్రం కాగితాలు మాత్రం మీరు ఎక్కువ వాడారంటే మీకు ఇబ్బడి ఇబ్బడిగా వస్తాయి. ఓకే, దీని దీని ఇష్టమైంది బెల్లం, కాగితం బెల్లం, కాగితం బెల్లం. ఫేవరెట్ ఫుడ్ అదే ఫేవరెట్ ఫుడ్ ఎర్రలకు వచ్చేసి ఐ మీన్ ఎయిర్ ఫోన్స్ వచ్చేసి కాగితము బెల్లం అంతే. ఒక్కొక్క తొట్టిలో వదిలేసామంటే అవి పిల్లల్ని పెట్టుకుంటే పైకి వచ్చి విసర్జిస్తూ మనకు ఎర్మి కంపోస్ట్ వచ్చినట్టు ఉంటుంది. అవి తోబకాలు జరిపినట్టుగా గుల్ల చేస్తుంది మీకు అప్పుడు బాగుంటుంది. వేరే వేరే యొక్క స్థితి చాలా బాగుంటుంది లోపల. సో అలాగే ఇక్కడ వెదురు బుట్టలు కూడా వాడతారు మొక్కలు పెంచడానికి అంటారు. దేని పర్పస్ అంటారు? దేనికంటే మల్లె పూల చెట్లకి బాగా పొడి పొడిగా ఉండాలి నేల, కనకాంబరం చెట్లకే ఉండాలి. మనకు మల్లెపూలు బాగా పూయాలంటే మనం బుట్ట ఈ ఎదురు బుట్టలు కానీ వాడుకున్నామంటే అవి నీరంతా బయటకు పంపించేసి మీరు ఏదైతే ఒక చుక్క పోసిన బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఎక్కువ నీళ్లు ఉండకూడదు? నీళ్లు ఉండకూడదు, కరెక్ట్ గా నీరు పోస్తే పర్వాలేదు. కానీ నీరు కొంచెం ఎక్కువైనా కూడా బయటకు పోయినప్పుడు మళ్ళీ చెట్టు పూర్వములంతా మేమంతా ఎదురు బుట్టలే వాడాము. ఇప్పుడు నేను కూడా ఎదురు బుట్టలే వాడుతున్నాను. ఎదురు బుట్టే ఇది, ఎదురు బుట్ట అండి. దీంట్లో మట్టి పోస్తే బయటికి పోతుంది కాబట్టి మనకి ఇల్లంతా ఖరాబ్ కాకుండా కొంచెం ఈ గోతం పట్టలు వేసేసుకొని ఇట్లా వేసేసుకొని మీరు పోసేసుకున్నారంటే అంతే నిలబడిపోతాయి. సన్న పట్టలు మనకి ఎర్రగడ్డలకు వస్తాయి, చాంగళ్ళు అడిగినా కూడా మనకు తీగ ఇస్తారు. ఇట్లా పెట్టేసుకొని మట్టి పోసుకున్నామంటే ఇంకంతే. ఓకే, దీంట్లో పెట్టేసుకుని దీంట్లో మట్టి పోతుంది, మట్టి పోసేసుకోవటమే. ఓకే, అంటే ఇది ఇందులోంచి కూడా వాటర్ ఎట్లా బయటకు వెళ్ళిపోతుంది, స్టోర్ అవడం. కానీ మాయిశ్చర్ మాత్రం ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది, మాయిశ్చర్ మాత్రమే చాలు. ఓకే, అదే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో ఎక్కువ వాన కురుస్తుంది, నీకు వచ్చుకునే కూడా నిలబడి ఇక్కడ వేరుపాడే. అంటే ఎప్పుడైతే నీరు స్టోర్ అయి ఉంటుందో అప్పుడు కింద కూలిపోతుంది, కూలిపోతుంది, వేరు కూలిపోతుంది. సో ఎక్కడైతే వాటర్ రాకుండా కిందకి వెళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు మనకి ఆ మాయిశ్చర్ తోటే పూలు చక్కగా వస్తాయి. ఓకే, సో ఇది ఇక్కడ అంటే నెల్లూరు స్పెషల్ అండి, పూర్వం నుంచి ఉంది. కానీ ఎదురు బుట్టల రేటు ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఎవరు వాడలేదు. కానీ మేము మాత్రం కంటిన్యూ చేస్తాం. ఇంకా దీంతో మనం ఏంటంటే దుంప కూరలకి క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, తర్వాత ఏమో ఉర్లగడ్డ, ఎర్రగడ్డ, వీటికి అన్నిటికి బుట్టలు కానీ వాడాలంటే మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ఎందుకంటే వాటికి అసలు వాటర్ ఇంకే జరగకూడదు. మన బెంగళూరు సైడ్ బాగా చల్లటి వాతావరణం కాబట్టి వాళ్ళు కొంచెం వాటర్ ఇస్తారు, నెలకి 15 రోజులు కట్ట కొంచెం వాటర్ ఇస్తారు. మనం తింటే ఒక చుక్క పండే బయటికి పోతాయి. మనకు క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, దుంపలు ముఖ్యంగా నా దగ్గర అయితే నాకు 2-3 కిలోలు వచ్చినాయి పోయిన సంవత్సరం. దీంట్లోనే 2 గడ్డలు పెట్టాను, చాగడలు 3 కిలోలు. బేసిక్ ఏంటంటే ఏదైనా మొక్క పెట్టినప్పుడు దాంట్లో ఒక 2 కేజీల వచ్చాయంటే హ్యాపీనెస్ టేస్ట్ అలా తెలిసిపోతుంది. వీళ్ళందరూ తీసుకెళ్లారు, మన పిల్లలందరూ పంపించారు, తలా 1 కిలో 1 కిలో. ఓకే సార్, ఎవరైనా మార్కెట్ పంపించండి ఇలాంటి పిచ్చి సలహాలు ఏమైనా ఇచ్చారా? అలా ఫాలో కూడా అవ్వరు మీరు? నేను ఫాలో అవ్వను. ఓకే, ఎవరికైనా ఇచ్చేస్తారు. సో అలాగే బుట్టు ఉంది రెడీగా, ఒక మొక్క నాటుదామండి. ఓకే సార్, రెడీగా పెట్టేస్తాం ఆల్రెడీ. ఇలా సగం పెట్టాలండి? అంతే, సగం పెట్టేసి మట్టి పోసి మొత్తం మొత్తం మట్టి పోసి.
వేసి రెండు వానపాములు కూడా వేస్తాం. సో పెట్టి నీళ్ళు చల్లేస్తే సరిపోతుంది. ఓకే, చక్కగా పైనుంచి మొక్కలు అలా వచ్చేస్తాయి. ఓకే సూపర్. సో ఈరోజు క్లియర్ గా తెలుసుకున్నారు ఎంత పెట్టాలి మొక్కలు ఏంటి అనేది కూడా. ఓ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంతో రెండు వానపాములు వేసేస్తారా? మొత్తం గులగుల చేసేస్తారు. ఓకే ఓకే ఓకే. తర్వాత రెండు వానపాములు వేస్తే తను గులగుల చేసి చేస్తారు. సూపర్ అది. ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్తారా? సీమ వంకాయ. సీమ వంకాయ. బెంగళూరు వంకాయ కూడా అంటారు. బెంగళూరు వంకాయ. ఓకే, ఇలా 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 ఉంటాయండి. ఇలా ఉంటాయి. ఓకే, సీమ వంకాయ బెంగళూరు. మామూలు వంకాయకి సీమ వంకాయ డిఫరెన్స్ ఇలా ఉంటుంది. వీటిని ఎట్లా అంటే డైరెక్ట్ మనం పప్పులో వేసుకోవచ్చు, కూర వేసుకోవచ్చు. ఓకే, అన్ని రకాలు. డిఫరెన్స్ ఏంటి నార్మల్ వంకాయకి సీమ వంకాయకి తేడా? వంకాయ అది వేరే, బెంగళూరు వంకాయ వేరే. ఓకే, దీని ఎలా మనము దీన్ని ఇక్కడ మనకు సీడ్లింగ్ కనబడుతుంది చిన్నది. ఓకే, దీన్ని మనం ఇట్లా పెట్టేసామంటే తీగలు వచ్చేస్తాయి. కాయలు కూడా కాస్తాయి. చాలా నేర్పించారు మీ విందు తోటలో వచ్చాక. అసలు ఏ టు జి ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా నేర్పించారు. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394445031.